Hi viewers, welcome to Telugu News. మన దేశం మన పూర్వీకులు వందల ఏళ్ల పాటు పరాయి పాలనలో నలిగిపోయారు. విదేశీయుల పాలనలో స్వేచ్ఛ స్వతంత్రాలను సైతం కోల్పోయారు. స్వేచ్ఛ స్వతంత్రాల కోసం మన దేశం స్వాతంత్రం సాధించడానికి మన ముందు తరాల వారు మన పూర్వీకులు ధన మాన ప్రాణాలను సైతం త్యాగం చేశారు. మన దేశానికి కావలసిన స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. మన స్వాతంత్రం మనం సాధించుకున్న తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రాసుకుని ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకున్నాం. ప్రజాస్వామ్యానికి పునాదిగా మనం ఓటు హక్కును నిర్ణయించుకున్నాం. ప్రజలే ప్రభువులు, ప్రజలే రాజులు, ప్రజలను ప్రజలే పరిపాలించుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానానికి ఒక రూపుదిద్దించుకునే ప్రయత్నం చేసి అందులో సఫలీకృతమయ్యాడు. అయితే ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలి అంటే ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉండేటువంటి ఓటు హక్కు వినియోగించుకోకపోతే అది ప్రజాస్వామ్యానికి ఒక ఓటర్ విఘాతం కలిగిస్తున్నట్టే. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటర్ ఓటింగ్ యంత్రాలకు దూరంగా ఉండడం, ఓటు వేయకుండా ఇంటి వద్దనే ఉండిపోవడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రజాస్వామ్యంలో. మిగతా దేశాల్లో, ముఖ్యంగా ప్రజాస్వామ్యం లేనటువంటి దేశాల్లో స్వేచ్ఛ స్వతంత్రాలు లేక తమ పాలకులు తమే ఎన్నుకునేటువంటి అవకాశం లేక అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే, అటువంటి మహత్తరమైనటువంటి ఓటు హక్కును కలిగి ఉన్నటువంటి భారతదేశంలో మాత్రం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 74 లక్షలకు పైగా ఓట్లు ఉంటే సుమారు 30 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుమారు 45.70% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే సుమారు 0.5% ఎక్కువగా విశ్లేషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు ఈ ఏడాది ఎక్కువగా 75%కు పైగా ఓటింగ్ నమోదు ఉంటుందని అనుకున్నారు. ఎందుకంటే అంత ఉద్రిక్తంగా, అంత ఉధృతంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని కొనసాగించాయి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కానీ ఇటు గవర్నమెంట్ కానీ ప్రజల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి చర్యల గురించి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి చైతన్యం గురించి ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఎలక్షన్ కమిషన్ ఎంతో ప్రయత్నాలు చేసింది, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది, ఎన్నో రకాలుగా ప్రసార మాధ్యమాలుగా కానీ ఈ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎన్నో రకాలైన అడ్వర్టైజ్మెంట్స్, పబ్లిసిటీ ఇచ్చి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు చాలా తీవ్రంగా కృషి చేసింది ఎన్నికల కమిషన్, ఇటు ప్రభుత్వం కూడా. అయితే ఓటర్ మాత్రం ఓటు వేయకపోవడానికి ముందుకు రాకపోవడంతో ప్రజాస్వామ్యం నిలపాలనేటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ వమ్మయ్య అనేటువంటి బాధ ప్రజాస్వామ్య వాదులలో వ్యక్తమవుతోంది. అసలు గ్రేటర్ హైదరాబాద్లో ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఇంత తక్కువగా ఓటింగ్ శాతం ఉండడానికి కారణం ఏంటి? గతంలో కూడా 45% 45.27% 45.20% ఇలా నమోదైంది. ఇప్పుడు 45.70% లేదా 90% చెప్తారు. అంటే సుమారు 0.5 నుంచి 7% అధికంగా నమోదైంది. 70% ఉంటుందని ఊహించినటువంటి, అధికంగా 70% ఓటింగ్ ఉంటుందని ఊహించినటువంటి పరిస్థితుల్లో ఆ 45%కే పరిమితం కావడం దేనికి సంకేతం? ఎందుకు ఇలా జరిగింది అని ప్రతి ఒక్కరూ చాలా బాధపడుతున్నటువంటి విషయం. ముఖ్యంగా వరుసగా 4 రోజులు సెలవులు వచ్చాయి కాబట్టి ఓటర్లు తమ ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని కొంతమంది అంటుంటే, మరికొందరు ఏ టెక్కీలు అంటే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది కూడా అసలు ఓటింగ్కి రాలేదు, చాలామంది ఇంటి దగ్గర నుంచే పనిచేసుకునే పరిస్థితులు ఇళ్ళ వద్ద ఉండిపోయారు. వచ్చిన వాళ్ళలో కూడా చాలామంది వాళ్ళు కూడా ఇళ్ళ దగ్గరే ఉండిపోయారు తప్ప ఓటింగ్కి రాలేదన్నటువంటి ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. అదేవిధంగా కరోనా కారణంగా సుమారు 15 లక్షల మంది వలస కూలీలు హైదరాబాద్లో ఉంటే అందులో తమ ప్రాంతాలు కరోనా కారణంగా వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి కేవలం 50% మంది వచ్చారు. ఆ వచ్చిన 50% మందిలో కూడా సుమారు 50% మంది కూడా ఓటింగ్కి వెళ్ళారా లేదని కొంచెం సందేహాస్పదంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది అన్నటువంటి ఒక ప్రకటనలు, అటువంటి వార్తలు కూడా ఎక్కువగా ఉండడంతో ప్రజలు ముందుకు రావడానికి ఇష్టపడలేదు. అయినప్పటికీ 74 లక్షల ఓటర్లకి సుమారు 9000కు పైగా ఓటింగ్ కేంద్రాలు పెట్టారు. ఏ ఓటింగ్ కేంద్రం దగ్గర 500 నుంచి 1000 మందికి దాటకుండా ఓటర్లకు ఉండే విధంగా పోలింగ్ కేంద్రాలు కేటాయించారు. అయినా సరే కరోనా ప్రభావంతో ఓటింగ్కి రాలేదా అన్నటువంటి ఒక ఆలోచన కూడా 10 మందిలో మెదులుతోంది. అంతేకాకుండా హైదరాబాద్ ఓటర్ జాబితాలో చేర్పులే కానీ మార్పులు తీసివేతలు ఉండవు. దాని కారణంగా ఎక్కువగా ఓట్లు తీసివేతలు లేని కారణంగా ఓటర్ కానివారు పేర్లు కూడా దాంట్లో ఉండడం కూడా ఎక్కువగా ఓట్లు కనిపిస్తున్నటువంటి ఒక
వాదన కూడా ఉంది. అంతేకాకుండా ఎవరైతే చాలా మంది ఓటుకు తమ ప్రాంతాన్ని నుంచి ఇంకో ప్రాంతానికి బదలాయింపు చేయాలని కోరుకుంటున్నారో, బదలాయింపు జరిగిపోయినా సరే పాత చోట ఓటు బదల తీసివేయకపోవడం వల్ల డబుల్ ఓటింగ్ కనబడటం వల్ల కూడా ఓట్లు ఎక్కువగా కనిపిస్తున్న విషయం కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతేకాకుండా చాలా మందికి ఓట్లు ఉన్నా ఓట్ స్లిప్లు ఇచ్చినా సరే జాబితాలో వాళ్ళ పేర్లు లేకపోవడం వల్ల కూడా వాళ్ళ ఓటింగ్ వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని దగ్గరలో ఫోన్తో వెళ్తే అనుమతించలేదు. రకరకాల కారణాలతో కొన్ని సాంకేతిక కారణాలు అనుమతించిన పరిస్థితుల్లో కూడా ఓటింగ్ శాతం బాగా తగ్గిందని భావిస్తున్నారు. చాలా దగ్గరలో అసలు ఓటింగ్ పోలింగ్ శాతం అసలు ఓటింగ్ కేంద్రాలు ఎంత నిర్మానుష్యంగా కనిపించాయంటే అది ఓటింగ్ ప్రారంభానికి ముందు ఉండే పరిస్థితులాగే ఓటింగ్ జరుగుతున్న సమయంలో కూడా అటువంటి వాతావరణం కనిపించడం కొంచెం చాలా దిగ్భ్రాంతిని కలిగించినటువంటి అంశం. టీవీల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే నిరంతరం ఓటు వెళ్ళండి ఓటు వేయండి అని గాడిద, ఇది బద్ధకం హైదరాబాద్కి బద్ధకం వచ్చిందా అని రకరకాలుగా చైతన్యం చేసే కార్యక్రమాలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేసినా సరే ఓటర్ కదలలేదు. మరి ఉదయం 10:00 అయితే 7-8% ఓటింగ్ శాతం నమోదైంది. ఇది ప్రజాస్వామ్యానికి కావలసినటువంటి అభిలషణీయమైనటువంటి చర్య మాత్రం ఏమాత్రము కాదు. ఓటర్ నీ శక్తి, నువ్వు ఓటు వేసే ఆయుధమే నిన్ను పరిపాలించే వారి తాలూకా పద్ధతిని, వారి తాలూకా వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తుంది, నిర్మిస్తుంది, నిన్ను పరిపాలించే విధంగా చేస్తుంది. నువ్వు ఓటు వేయని నాడు ఏ రాజకీయ నాయకుడిని కానీ నీ పాలకుడిని కానీ ప్రశ్నించే హక్కు లేదు. ఇకనైనా ఓటర్లు తమ ఓట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలుగు న్యూస్ కోరుతోంది. దిస్ ఇస్ చిరంజీవి సైనింగ్ ఆఫ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. నేను మీ హరినాథ్.